శుభోదయం. నారాయణ లైవ్ క్లాసెస్కి స్వాగతం. నా పేరు శ్రీనివాస్. ఈరోజు మనం 8వ తరగతి ప్రథమ భాషలో ఉన్నటువంటి తెలుగు జానపద గేయాలు సృజనాత్మకత ప్రశ్నలు ఏ విధంగా రాయాలో చూద్దాం. మొదలగా ఆహ్వాన పత్రిక రాసేటువంటి విధానం. ఒకసారి ప్రశ్నలు చూడండి. వారం రోజుల పాటు వివిధ జానపద కళారూపాల ప్రదర్శన జరుగుతుంది. ఏ కళారూపం ఏ రోజు ఏ సమయంలో ప్రదర్శింపబడుతుందో, ఎక్కడ ప్రదర్శింపబడుతుందో మొదలైన వివరాలతో ఒక ఆహ్వాన పత్రికను తయారు చేయవలసి ఉంటుంది. మనం ప్రశ్న అడిగారు. అప్పుడు మనం ఏం చేయాలంటే ఆహ్వాన పత్రిక అని శీర్షిక ప్రకటన చేసి మనం అసలు ఎవరు దాన్ని కండక్ట్ చేస్తున్నారు అనేది ఈ వివరణలో మనం తెలుపుతూ తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా, ఎందుకంటే ఎంతోమంది అమరవీరులు సంపాదించి పెట్టినటువంటి తెలంగాణ, ఈ తెలంగాణలో మనం మన సంస్కృతిని సాంప్రదాయాన్ని కాపాడుకోవడానికి తెలుగు జానపద గేయాలు ఏ విధంగా మనకు సహకరిస్తాయి, ఎలాంటి కళారూపాన్ని మనం ప్రదర్శించాలి అనేది దీంట్లో వివరించడం జరుగుతుంది. అయితే తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణ కళా సారథి కమిటీ ఆధ్వర్యంలో వారం రోజుల పాటు జానపద కళలను ప్రదర్శిస్తున్నారు. దీనికి అందరూ ఆహ్వానితులే, తెలంగాణనే కాదు ప్రజలందరూ కూడా దీనికి హాజరు కావచ్చు అని చెప్పుకుంటూ ప్రవేశం ఉచితం, ఎలాంటి రుసుము తీసుకోకుండా అందరూ అక్కడికి వెళ్ళవచ్చు అని చెప్తూ క్రింద ఇవ్వబడిన విధంగా కార్యక్రమాలు జరుగుతుంది. వాళ్ళ యొక్క కార్యక్రమాలు ఏ విధంగా జరుగుతాయో వాళ్ళ యొక్క ప్రణాళికను మనం ఇక్కడ వివరించడం జరిగింది. ఒకసారి చూద్దాం. మొదటగా బుర్రకథ. ఇది ఎప్పుడు ఎక్కడ జరుగుతుందంటే రవీంద్ర భారతిలో సోమవారం రాత్రి 7 గంటలకు ప్రదర్శిస్తారంట. తర్వాత ఒగ్గు కథ మంగళవారం రాత్రి 9 గంటలకు శిల్పారామం కళావేదిక పైన, బోనాలు బుధవారం 8 గంటలకు లలిత కళావేదికపై, డప్పులు గురువారం మధ్యాహ్నం 1 గంటకు తెలంగాణ అమరవీర స్థూపం వద్ద, బైన్లు శుక్రవారం రాత్రి 7 గంటలకు కూకట్పల్లి రమ్యాగ్రౌండ్స్లో, బతుకమ్మ శనివారం సాయంత్రం 5 గంటలకు హుస్సేన్ సాగర్ ట్యాంక్ బండ్ పైన, గోండు ఆదివారం ఉదయం 10 గంటలకు లుంబిని పార్క్ వద్ద. ఈ విధంగా మన ప్రణాళిక ఏదైతే ఉంటుందో, ఎప్పుడు ఎక్కడ ఎలాంటి కార్యక్రమాలు జరుగుతాయనేది దీంట్లో వివరించాల్సి ఉంటుంది. దాని తర్వాత ఈ పైన తెలిపిన వివరాలు ఏవైతే ఉన్నాయో ఈ కార్యక్రమాలకు మీరందరూ హాజరై ఎవరైతే ఈ ఆహ్వాన పత్రికను అందుకున్నారో ప్రతి ఒక్కరు కూడా దీనికి హాజరైన తర్వాత జానపద కళలను కళాకారులను ఆదరిస్తారని, తగిన ప్రోత్సాహము కలిగిస్తారని చెప్పేసి కోరుకుంటూ అని కింద వివరించి అది ఎక్కడ జరుగుతుంది, మీ హైదరాబాద్లో జరుగుతుంది, ఎవరు దాన్ని కండక్ట్ చేస్తున్నారని చెప్పేసి అంటే తెలంగాణ కళాసారథి కమిటీ అనేది కండక్ట్ చేస్తుంది రంగారెడ్డి జిల్లా అని ఈ విధంగా వివరాలు రాయాలి. దాని తర్వాత అది ఏ రోజు వాళ్ళు ప్రచురించారనేది ఇక్కడ కింద తారీఖు వేయాల్సి ఉంటుంది. ఈ విధంగా మనం ఆహ్వాన పత్రికను తయారు చేయాల్సి ఉంటుంది. శుభం.